మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అండ్ తప్త గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యు. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నా చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకున్న ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా. అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే తబిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ, ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను, ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ నాయటర్స్ కంటే, ఇలాగా రావుగోపాలరావు గారు అబ్బాయి అని అన్నారు. రావుగోపాలరావు గారు అబ్బాయా అంటే, రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషనల్ అయిపోయాను అవునా అని. ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గ్రాఫ్ చూస్తున్నాను, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అందులో చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు, నేను అన్నా సార్ నేను చూస్తా మీరు ఏళ్తారు నేను చూస్తా అని అన్నా నేను. నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మనకు తెలుగు సినిమా చాలా అదృష్టం సార్. నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజంగా చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్ హుడ్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ హుడ్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను, మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు, వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు, ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో అంటే దాదాపు 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్, ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటిలో. రావు రమేష్ గారు ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, మై డియర్ బాయ్ కమ్యూర్ కమప్ దా. సో ఈ అబ్బాయి కూర్చున్నాడు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, తను అడిగి ఏం చేస్తున్నావు అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్న అది ఇదని చెప్పాడు. అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందన్నా. ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయగానని అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యునో. అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి, నేను సినిమా చేయిపోయినా నా తరఫున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దాట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. నో నో యూ నీడ్ టు గో, యూ విల్ గో అ లాంగ్ వే, నో యూ విల్ గో అ లాంగ్ వే. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం.
అండ్ ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి, మన తెలుగు అమ్మాయి రమ్య. రమ్య, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నీలాగా ఇంకా చాలామంది అమ్మాయిలు రావాలి. సరు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి ఇలాగా. ఇంతకు ముందు కలిసాను గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో, ఈరోజు చిన్నప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో ఎలా చూడదు తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, ఇట్స్ సో గుడ్. పుష్ప లాస్ట్లో, పుష్ప లాస్ట్లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే థియేటర్లు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకే వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం చెప్పేస్తాను. ఐ వుడ్ లైక్ టు, అది లాస్ట్, ఇంకొక విషయం ఉంది. ఐ వుడ్ లైక్ టు